మేము ఆర్టికల్ 370 కి మద్దతు ఇవ్వలేదు సిక్కు శరం ఉందా ఇగో ఇది మా మద్దతు పార్లమెంట్ లో మా నామా నాగేశ్వరరావు గారు మా ఫ్లోర్ లీడర్ లోక్సభలో ఆయన ఇచ్చిందని చెప్పి తెల్లారి ఏఎన్ఐ రాశింది టిఆర్ఎస్ బీఎస్పీ సపోర్ట్ రివోకేషన్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ టు జేఎన్కే 370కి మేము మద్దతు ఇవ్వలేము ఇన్ని అబద్ధాలు చెప్తావా అమిత్ షా ఇన్ని పచ్చబద్ధాలు నువ్వు కేంద్ర హోంమంత్రివా పక్క జూటబాజ్ మంచివారు ఇంత దగాకోర్ మాటలు ఇంత పచ్చబద్ధ మాటలు ఇవి కావాలంటే మొత్తం నామా నాగేశ్వరరావు మాట్లాడిన స్పీచ్ మొత్తం కూడా రికార్డు తెప్పించిన అది కూడా ఉన్నది కావాలంటే చూసుకోండి ఇంకా నీచాది నీచంగా లోక్సభలో అమిత్ షా ఉన్నాడు విన్నాడు కానీ అబద్ధం తప్ప ఆయన సత్యం రాదు నేనేమంటున్నా అంటే ఇంత జూటా మాటలు ఇంత పచ్చి దగాకోర మాటలు ఏవైతే వాళ్ళు చెప్తున్నారో ఒక్కటన్నా మంచి మాట చెప్తారేమో తెలంగాణకు ఒక్క ఇన్స్టిట్యూట్ ఇవ్వలే సిగ్గుపడుతున్నాం ఇప్పుడని ఇస్తామంటారు మా విద్యాశాఖ మంత్రి కాన్స్టెన్సీ కాబట్టి ఒక్క విద్యాసంస్థలన్నా ప్రకటిస్తారేమో అనుకున్నాం అది లేదు ఒక్క మంచి పని చెప్పింది లేదు అన్ని జూటా మాటలు పచ్చి లఫూట్ మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఐటిఐఆర్ కొన్ని రంగారెడ్డి జిల్లాకు వచ్చింది కాబట్టి ఐటిఐఆర్కు ఒక్క మాటనన్నా చెప్పి ఏమైనా ఇస్తాడేమో అనుకున్నాం అదీ లేదు ఇక ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ లోకల్ ఆయన అంటాడు ఇక కాళేశ్వరంలో అవినీతి అంటాడు కాళేశ్వరంలో అవినీతి అంటే వాళ్ళ కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చాడు ఆయన పేరు విశ్వేశ్వర్ తుడు విశ్వేశ్వర్ తుడు ఆయననే పార్లమెంట్లో ఇది ఆయన ఇచ్చిన సమాధానం స్టేట్ నో ఇన్స్టెన్సెస్ ఆఫ్ కరప్షన్ హవ్ కమ్ టు నోటీస్ ఇన్ కాళేశ్వరం మరి ఆయనకు బుద్ధి లేదా నీకు బుద్ధి లేదా ఇది అది రైతు వేదిక అన్నింటిలో మేమే ఉన్నాం అంటాడు అంటే ఏం ఒప్పుకుంటున్నావు నువ్వు అన్యాపదేశంగా మేము అభివృద్ధి చేసామని ఒప్పుకుంటున్నావు కదా నీ కళ్ళ కనబడుతున్నాయి కదా ఏ ఊరికి పోయినా మేము చేసిన అభివృద్ధి అయితే నీకు కనబడుతున్నది కాకపోతే అందులో ఇక పప్పులో ఉప్పు వేయాలన్నట్టు ఏదో మాది 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 అని చెప్తాడు నేను అడిగిన 10 సార్లు అడిగినప్పటికీ మా అక్క అడిగింది మేము అందరం అడిగినాం ఇంకా పక్కన కర్ణాటక ఉంది కదా రాబాయి మహబూబ్ నగర్ పక్కకు ఆడికి ఓదాంపా అక్కడ ఒక్క ఊళ్ళో చూపెట్టు అన్ని నీయే అయితే పక్కకు ఆడగూడు ఉండాలి కదా మరి నువ్వు చెప్పిన మాటలు నీతుంటే ఆడగూడు ఉండాలనా లేదా చూపెట్టంటే అది శాత కాదు కానీ ప్లీజ్ 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 ఈ తంబాకు కాదు తమ్మి లవంగం అంతకంటే కాదు నువ్వు ప్లీజ్ అనగానే జేబులకు వెళ్ళి తీసి ఇచ్చినందుకు కీసలకు వెళ్ళి తీసి ఇచ్చినందుకు అధికారం డెఫినెట్గా ప్రజలు మంచి చేష్టలకు ఇస్తారు తప్ప పనికిమాలిన సన్నాసులకు ఎటుబడితే మాట్లాడే చిల్లరగాళ్ళకి ఇయ్యరు ఇంకా సిగ్గు లేకుండా ఏం మాట్లాడతాడు అమిత్ షా అంటే ఆయన అబద్ధాల బాద్షా వాళ్ళ పథకాల కట మేము పేర్లు మార్చి పెట్టుకుంటున్నామాట వీళ్ళ దౌర్భాగ్య ప్రభుత్వం అని ఓ పథకాలు వాళ్ళ పథకాలు మేము కాపీ కొట్టన్నట్టు నేను అడుగుతున్నా ఇలా సూటిగా మీరు చెప్పండి 2016-17లో మేము రైతు బంధు పెట్టినాం ఎప్పుడొచ్చింది నీ పిఎం కిసాన్ నీ పిఎంకు సో ఎప్పుడొచ్చింది ఆయన టుడుకు బుద్ధి లేదా ఇక్కడికి వచ్చిన బిడుకు బుద్ధి లేదా ఎవరికి లేదు ఇద్దరు మరి ఆయన గడ్కరీ గారు మొన్ననే వచ్చి ఆయన పొగుడుతాడు నితిన్ గడ్కరీ వచ్చి కాళేశ్వరం వల్ల మంచి జరుగుతుందని ఆయన చెప్తాడు మరి ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఇట్లా మాట్లాడతారు ఇంత సిల్లీగానే మాట్లాడితే ఇంకా దారుణం ఒక ఆయన అంటాడు శ్రీలంక అయిపోతే తెలంగాణ అంటాడు శ్రీలంక ఒక దేశం పాప మా సన్నాసి తెలియదు ఇది మాది ఒక రాష్ట్రం ఎవడన్నా రాష్ట్రాన్ని దేశాన్ని కొలుస్తారుగా యాపిల్ ఆరెంజ్ కంపేర్ ఒక రాష్ట్రం దేశం ఆధీనంలో పనిచేస్తుంది మా అప్పులైనా ఇంకోటైనా ఇప్పుడు ద్రవ్యోల్బణం మా చేతులు ఉండదు పెరిగే ధరలు మా చేతులు ఉండవు అసలు ఎగుమతులు దిగుమతులు మా చేతులు ఉండవు ఇవన్నిటి వల్లనే ఈరోజు శ్రీలంకలో అంతర్యుద్ధం వల్ల అక్కడికి ఇట్లనే మెజారిటీ మైనారిటీ అని పంచాయతీలు పెట్టుకొని అనవసరం కెలికి పంచాయతీలు పెట్టుకుంటే ఏమైంది శ్రీలంకలో ఈరోజు పెంట పెంటాయి అంటే భారతదేశం కూడా అట్లే అవుతుందని చాలామంది చెప్తున్నారు ఇక మేము దాని జోలికి పోను కానీ ఒకటి మాత్రం పక్క ఈ నాలాయక్ ప్రధానమంత్రి ఈ జూటెబాజ్ కేంద్ర మంత్రి ఏం చేసినా మీ సింగిల్ ఇంజన్ షెడ్కు పంపడే టైం దగ్గరకు వచ్చింది భారతదేశ ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా బట్టలిప్పి నగ్నంగా మిమ్మల్ని అందరి ముందు ఎండగడతారు దేశం మొత్తం మిమ్మల్ని తిరస్కరించే రోజు దగ్గరలో ఉందని చెప్తూ ఈ తప్పుడు మాటలు మానుకోవాలని వారికి మళ్ళొకసారి విజ్ఞప్తి రాజకీయ ఇప్పుడు ముందస్తుకు పోవాల్సిన కర్మ మాకేముంది బ్రదర్ వాళ్ళకంత దమ్ముంటే వాళ్ళకంత ఉబలాటం ఉంటే పార్లమెంట్ రద్దు చేసుకోమని వెంటనే రమ్మనండి మేము ఎన్నికలకు మేము కూడా అడిగాను పార్లమెంట్ రద్దు చేసుకొని రమ్మనండి నేను చెప్తున్నా సింగిల్ ఇంజన్ను ఎలగొట్టడానికి వాళ్ళ సింగిల్ ఇంజన్ను ఇంటికి పంపించడానికి వాళ్ళ డబుల్ ఇంజనో వాళ్ళ బొంది ఇంజన్ ఏదో ఉంది కదా దాన్ని ఇంటికి పంపించడానికి మోడీని వెంటనే చెత్తబుట్టలో వేయడానికి దేశ ప్రజలు రెడీగా ఉన్నారు వాళ్ళకంత దమ్ముంటే చేతనైతే అంత ఉబలాటం ఉంటే పార్లమెంట్ రద్దు చేసుకొని రమ్మనండి తప్పకుండా మా సత్తా ఏందో చూపెడతాం రెండవది రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పినారు టైం ప్రకారం ఎన్నికలు జరుగుతాయని చెప్పినాం దాని ప్రకారమే పోతాం వాళ్ళు ఏదైనా ఉరదలుచుకుంటే ఊరుకోమని మాకు అభ్యంతరం లేదు చూద్దాం అది కూడా చూద్దాం బండి సంజయ్కి జవాబు చెప్పడానికి మా కరీంనగర్ కార్పొరేటర్ చాలు ఆ స్థాయి ఆయన బీజేపీ ప్రభుత్వం వస్తే
మేము ఉచిత వైద్యం ఉచిత విద్య ఇస్తాను కూడా చెప్పిండు. మరి ఆ సన్నాసి నేను అడుగుతున్నా, ఇప్పుడు దేశంలో బీజేపీ ప్రభుత్వం కాకపోతే ఏజేపీ ప్రభుత్వం ఉన్నదా? దేశం మొత్తం పెట్టేవాడు నద్దంటుండ? దేశం మొత్తం ఉచిత వైద్య ఉచిత వైద్యం రేపే పెట్టు, ఉచిత విద్య ఉచిత వైద్యం రేపే పెట్టు. ఆ బిల్లుకు మేము కూడా మద్దతు ఇస్తాం, నీకు సన్మానం చేస్తాం. మన ఆయన పేరేందో బండి సంజయ్ని తంబాకులు లవంగాలు అన్ని పెట్టి బ్రహ్మాండమైన సన్మానం చేస్తాం. ఎందుకు చేయం మేము? మైనారిటీల విషయంలో కూడా ఒక మాట చెప్పాలా? ఇగోండి చూడండి బ్రదర్, మీరు ఎంత డొల్ల మాటలు ఎంత చిల్లరగాలు వీళ్ళనేసరికి. ఇగో ఇది కథ. ఇగో ఇది అదర్ల కాదు సార్. ఇగో కర్ణాటకలో, కేరళలో, బీహార్లో. కర్ణాటక వాళ్ళ రాష్ట్రమే కదా, బీహార్ వాళ్ళ రాష్ట్రమేనా? మరి అక్కడ ఆల్రెడీ ముస్లిం కోటా ఉంది. నా కథ కాదు, చూసుకోండి. మీకు ఇస్తా, నేను చెప్పిన తప్ప అయితే చూసుకోండి. ఇది ఇది ఇట్లుంది. ఇక ఇంకోటి గమ్మత్, మోడీ సొంత రాష్ట్రం ఏది? గుజరాతే కదా. ఇగో గుజరాత్ ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి ఇగో ఆయన అనౌన్స్ చేసిండు, గుజరాత్ టు ఇంప్లిమెంట్ 10% రిజర్వేషన్ ఫర్ అప్పర్ కాస్ట్ అండ్ మైనారిటీ పూర్. ఆయన రిజర్వేషన్ అని చెప్తే ఆడ లోకల్ కాంగ్రెస్ వాడు, ఆయన పేరు అమిత్ చావ్డా అనట, ఆయన వద్దన్నాడట. ఇది గుజరాత్లు ఇవ్వచ్చు, కర్ణాటకలు ఇవ్వచ్చు, బీహార్లు ఇవ్వచ్చు, కేరళలు ఇవ్వచ్చు, తెలంగాణలు ఇవ్వద్దు. ఏం పాపం చేసింది తెలంగాణ ముస్లింలు? అంటే మీ కర్ణాటక ముస్లింలు ఏమో మంచి వాళ్ళు, మా వాళ్ళు చెడ్డోళ్ళ. మీ గుజరాత్ ముస్లింలు చాలా ఆనిమత్యాలు, మా వాళ్ళు కాదా? మరి ఆడిచ్చినప్పుడు ఈడెందుకు ఇవ్వద్దు, ఈడిస్తే ఆడెందుకు ఇవ్వద్దు? దేశంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు బట్టి రిజర్వేషన్లు ఉంటాయి. ఇప్పుడు మేము చెప్పడం కాదు కదా, జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ, ఎవడో చిల్లరమల్లర్ వ్యక్తి కాదు, ఒక సుప్రీంకోర్టు జడ్జి చెప్పిండు. సచార్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఏమని ఇచ్చింది? స్పష్టంగా చెప్పింది అందులో, దేశంలో దళితులు, దళితులతో పాటు ముస్లింలు కడు పేదరికంలో ఉన్నారని. జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్, మళ్ళీ ఆయన ముస్లిం అనుకుంటారేమో అందుకే చెప్తున్నా, ఆయన హిందూవే. జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ ఆయన చెప్పిండు. మరి సామాజిక ఆర్థిక వెనుకబాటుతనానికి గురైన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతోనే కదా ఈబీసీ కోటా తెచ్చింది నీ ప్రభుత్వం. ఈబీసీ కోటా ఎందుకు తెచ్చినావు? అగ్రవర్ణాల్లో కూడా వెనుకబడ్డ వాళ్ళు ఉండరనే తెచ్చారు కదా, మరి ఇంట్లో తప్పేముంటుంది అయితే? నువ్వు కర్ణాటకలో చేస్తావు, బీహార్లో చేస్తావు, ఇంకొకడ చేస్తావు, ఇక్కడ చేయొద్దా? తప్ప సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? మొన్న ఉర్దూ మీద గిట్లే మాట్లాడినారు, తెలంగాణ ఇక్కడ గ్రూప్ 1 పరీక్షలో ఉర్దూ పెడుతుందంటే దాని మీద చిల్లర మల్లర మాటలు. మరి యూపీఎస్సీలో పెడుతున్నావు కదా, ఇక్కడ ఎందుకు పెట్టొద్దంటే నోరు మూసుకున్నారు తెల్లారి నుంచి. యూపీఎస్సీలో పెడతారు, అన్ని పరీక్షలలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉర్దూ పెట్టొచ్చు, ప్రధానమంత్రి గారు ఉర్దూ ప్రమోషన్కు ప్రత్యేకంగా వెబ్సైట్ పెట్టచ్చు. కానీ అది ఉర్దూ ఏదో ఒక జాతి భాష అన్నట్టు, ఒక మతం భాష అన్నట్టు. మా తాతలు కూడా ఉర్దూలోనే మాట్లాడినాయా? మా తాతలు కూడా నిజాం ఏలుబడిలో ఉన్న వాళ్ళందరూ, మీ తాతలు మా తాతలు అందరూ ఆనాడు తెలుగు లేదు, ఇంగ్లీష్ లేదు, ఉర్దూలోనే చదువుకున్నారు ముత్తాతలు తాతలందరూ. మరి అది ఒక మతం భాష అయిపోతుందా ఉర్దూ? ఇప్పుడు నాకు 4 మాటలు ఉర్దూ వస్తాయి, అయితే నేను ముస్లిం అయ్యా తెల్లారి నుంచి, నేను హిందూ కాదా? గింత చిల్లరతనమా? రాజకీయాల్లో ఉండొచ్చు కానీ గింత చిల్లరతనం, గింత లేఖితనమా? కిసీ జబాన్ కోగర్ కిసీ కిసీ ఖ్వామ్ కోగర్ ఖతం కర్నా తో పెళ్ళే ఉస్కి జుబాన్ ఖించు అని చెప్పిండ్రు ఒక డిక్టేటర్ నియంతలు చెప్పిన మాట అది. కిసీ ఖ్వామ్ కోగర్ ఖతం కర్నా తో ఉస్కా జుబాన్ పెళ్ళే ఖించు, అంటే వాళ్ళు ఫసలు మొదలు బద్నాం చేయి, అలా ఖతం చేయి, వాళ్ళ భాషను కూడా మొత్తం బద్నాం చేయి అనేది పాయింట్. ఆ కథ చేస్తున్నారు వీళ్ళు. ఉర్దూ అంటే కేవలం ఒక ముస్లింల భాషనేనా? ఉర్దూలో మాట్లాడే హిందువులు బోలెడు మంది ఉన్నారు, అద్భుతమైన కవిత్వం రాష్ట్రాలు ఉన్నారు, షారీ రాష్ట్రాలు ఉన్నారు, లేరా? మీకు తెలియదా? ఏమంటున్నాడు, గింత చిల్లర, గింత లేఖితనం పనికిరాదు, అధికారం కోసం గింత దిగజారుడుతనం అంతకంటే పనికిరాదు, ఇది మంచిది కాదు.